వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. డ్రంక్ అండ్ డ్రైవ్ పై అటు ప్రభుత్వం ఇటు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సమాజంలో మందుబాబుల ఆగడాలు ఆగేలా లేవు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అది తమతో పాటు ఇతరులకు కూడా అత్యంత ప్రమాదకరమని పేర్కొంటూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదు. నిత్యం ఎంతో మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఇందులో కొందరు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. ప్రతి సినిమా థియేటర్లో మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రజలకు అవగాహన కల్పించే నటీనటులే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోవటం వారి విజ్ఞత ఏంటో తెలుపుతోంది. ఇప్పటికే ఎందరో నటీనటులు సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోగా, తాజాగా మరో టాలీవుడ్ హీరో బిగ్ బాస్ కంటెస్టెంట్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు దొరికిపోవటం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేస్తోంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, తెలుగు హీరో ప్రిన్స్ ఈ నెల 24న మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాచుపల్లిలోని విఎంఆర్ కాలేజ్ దగ్గర పట్టుబడ్డ ప్రిన్స్ పై పోలీసులు కేసు నమోదు చేసి ఆయన కారుని సీజ్ చేశారు. ఈ కేసు విషయమై ఈ రోజు కూకట్పల్లి కోర్టుకు హాజరయ్యాడు ప్రిన్స్. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రిన్స్ కు 5,000 రూపాయల జరిమానా విధించింది. ప్రిన్స్ ఆ జరిమానాన్ని చెల్లించి వెళ్లిపోయాడు. తెలుగులో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాకు డాష్ డాష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్ సెసిల్. ఆ తర్వాత బస్ స్టాప్ రొమాన్స్ సినిమాలతో సక్సెస్ లు అందుకున్న ఆ ఫామ్ ని కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయ్యాడు. వర్స ఫ్లాపులు ఎదురుకావటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి నేను శైలజ మిస్టర్ లాంటి సినిమాలలో నటించాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్1 లో కాంటెస్టెంట్ గాను కనిపించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు ప్రిన్స్. 56వ రోజున ఆ షో నుండి ఎలిమినేట్ అయ్యాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.